కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల మధ్య ఏడో విడత చర్చలు సోమవారం జరిగాయి. ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్, 40 రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశం చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న మళ్లీ చర్చలు జరుగుతాయని తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం చర్చించాల్సి ఉందని అన్నారు. రైతు సంఘాల నేతలతో కనీస మద్దతు ధరపై చర్చించామని చెప్పారు. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించిందని తెలిపారు. యూనియన్ క్లాజ్ వైస్ చర్చా కరే జిస్సే కి ఉస్మే సే రాస్తా నికాల్నే మే ఆగే బడ సకే ఇసీ పర్ బాత్ చల్తీ రహీ థోడా బహుత్ బాత్ ఎంఎస్పీ పర్ భీ హుయీ లేకిన్ ఆజ్ హమ్ కోయి నిర్ణయ తక్ నహీ పహుంచ సకే और इसलिए यूनियन और सरकार दोनों ने मिलकर तय किया कि 8 तारीख को पुनः 2 बजे बैठेंगे और इस चर्चा को आगे बढ़ाएंगे. चर्चा में स्वाभाविक रूप से माहौल अच्छा था, लेकिन एक्ट रिपील पर अड़े रहने के कारण कोई रास्ता बन नहीं पाया. लेकिन मुझे आशा है कि जिस प्रकार की बातचीत आज हुई है उस हिसाब से अगली बैठक में सार्थक चर्चा होगी और संभवतः हम लोग समाधान तक पहुंच पाएंगे. अगर सरकार पर भरोसा नहीं होता तो 8 तारीख की बैठक क्यों तय होती? सरकार और यूनियन दोनों की रजामंदी के कारण ही 8 तारीख की बैठक तय हुई है. इसका मतलब किसानों का भरोसा सरकार पर है और सरकार के मन में किसानों के प्रति सम्मान और संवेदना है.